Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీకి జగన్ రాసిన లేఖతో చంద్రబాబు భయపడుతున్నారా? తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నిమిత్తం కల్తీ నెయ్యి సరఫరా అవుతోంది అనేది ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద వివాదంగా రంగు పులుముకుంటోంది. కేవలం ఈ ఒక్క వివాదాన్ని ఆసరాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి భరతవాక్యం పలికేయాలని ఎన్డీఏ కూటమి పక్షాలు ఉత్సాహపడుతున్నాయి. ఈ విషయంలో జగన్ను బదనాం చేయడానికి, ఆయనకు చెడ్డ పేరు తీసుకురావడానికి నానా విధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి తిరుమల వివాదంపై లోతుగా విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ రాస్తే అది కూడా నేరం అన్నట్లుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం చాలా చిత్రంగా కనిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడుతున్న నెయ్యి కల్తీ అవుతున్నట్లుగా నివేదికలో చెప్పిన మాట నిజమే. కానీ నెయ్యి కల్తీలో ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉంటుంది? ఒకవేళ అదంతా నిజం అనుకున్నప్పటికీ ఏకంగా అప్పటి ముఖ్యమంత్రికి ముడిపెట్టి ఆయన స్వయంగా నెయ్యిలో పంది కొవ్వు కలిపినంత స్థాయిలో సాగిస్తున్న దుష్ప్రచారం వ్యక్తిత్వ హననం కాకుండా ఉంటుందా అనేది పలువురి సందేహం. ఏది ఏమైనప్పటికీ కల్తీ జరిగినట్టు వస్తున్న నివేదికలను, కథనాలను జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించడం లేదు. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. తన మీద అందరూ నిందలు వేస్తున్న సమయంలో ఆయనేమీ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడం లేదు. నిందలకు ఎదురు నిలిచి లోతుగా దర్యాప్తు చేయించండి, నిజాలు తేలుతాయని ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున హైకోర్టులో కేసు కూడా వేశారు. జగన్ స్వయంగా ప్రధానికి లేఖ కూడా రాశారు. జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబు నాయుడు తప్పు పట్టడం చిత్రంగా కనిపిస్తోంది. తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు తన మీద విచారణ కోరుతూ జగన్ ప్రధానికి రాస్తే చంద్రబాబు సహించలేకపోతున్నారు. తమ ఆధ్వర్యంలో సిట్ వేసి నేర నిరూపణ చేయాలని ప్రధాని చొరవ తీసుకుని కేంద్ర సంస్థల విచారణ జరిగితే తమ ఆరోపణలు బూటకాలు అనే సంగతి బయటపడుతుందని తెలుగుదేశం కోటరే భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే లేఖ రాయడం కూడా నేరం అన్నట్లుగా వారు రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలంటున్నారు.